F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య కైంకర్యాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే అంశం పట్ల ఇప్పుడు అటు ప్రతిపక్షాలు కానీ ఇటు కొన్ని హిందూ ధార్మిక సంస్థలు కానీ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పుకోవాలి. కరోనా వ్యాప్తి గణనీయంగా జరుగుతున్న మొదటి స్టేజ్లో ఈ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఒకవేళ దాన్ని ఎలా చేసినట్లయితే పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుంది. ఏదన్నా తప్పు జరిగితే దేశంలోనే ఇది ఒక పెద్ద హాట్స్పాట్గా మారుతుంది. దీని ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాల మీద పడుతుందన్న ఉద్దేశంతో అటు టీటీడీ బోర్డు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుని 100 సంవత్సరాల్లో లేనటువంటి విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మూసివేయడం ఒక మంచి నిర్ణయంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక అక్కడ జరగాల్సిన నిత్యవారీ కైంకర్యాలు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినో లేకపోతే చంద్రబాబు నాయుడునో ఇంకోరనో చూసుకుని అక్కడ కైంకర్యాలు జరగవు. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఏది ఎలా ఉన్నా కూడా వాళ్ళు స్వామివారి సేవలో తరిస్తూ అక్కడ కైంకర్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి దాని గురించి ఎవరు కూడా ఎక్కువ బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో పర్టికులర్గా అందరూ కలిసి నడవాల్సిన ఈ సమయంలో హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి పుకారుని ప్రచారం చేయడం ఎవరు చేసినా తప్పే. ఖచ్చితంగా అది ఇది ఆగాల్సిన అవసరం ఉంది. ఒక హిందువులనే కాదు అటు ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా కూడా ఒక మతానికి సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరు చేసినా కూడా అది తప్పే. కాబట్టి రాబోయే కాలంలో రాజకీయాలకి స్వస్తి చెప్పి ఇలాంటి తప్పుడు ప్రచారాలు లేకుండా ఈ కరోనా మీద యుద్ధాన్ని అందరూ కలిసి చేస్తారని మనం ఆశిద్దాం.